మధ్యాహ్నం 1 o'clock ఫ్లైట్కి రావాలి, ఆ ఫ్లైట్ మిస్ చేశాడు, మళ్ళీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఉన్న ఫ్లైట్ 3 o'clock తీసుకొని మీకోసం వరంగల్కి వచ్చాడు. మీ ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావాలంటే వితౌట్ డిఎస్పి జరగదు. దేవి నువ్వు ఎట్టి పరిస్థితిలో రావాలి, నీ మ్యూజిక్ ఈవెంట్ అని చెప్తే చెన్నై నుంచి కష్టపడి వచ్చాడు దేవి, థ్యాంక్ యూ. అండ్ మీ అందరి కోసం నేను దేవిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐ వాంట్ మ్యాజిక్ కమ్ ఇయర్. ఇది ఏమన్నా పిలుప, వరంగల్ పులకరించిపోయే పిలుపు, ఇది ఆత్మీయ పిలుపు. స్వయంగా దిల్ రాజు గారు స్టేజ్ పైకి వచ్చి దేవి శ్రీ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు. దిస్ ఇస్ నేను మిర్చి ఆడియో ఫంక్షన్లో పద్ధతిగా ప్రభాసు నేను అక్కడ కూర్చుంటే తను డయాస్ పై నుండి మమ్మల్ని పైకి పిలుచుకొచ్చి డ్యాన్స్ చేయించాడు, గుర్తుందా? ఈరోజు నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను నిన్ను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒకటే ఇయర్ 3 సినిమాలు రావడం అనేది ఇంపాసిబుల్. నేను లోకల్ డీజే అండ్ ఎంసీఏ 1 ఇయర్లో 3 ఫిలిం చేశాం. సో ఇట్స్ ఎ గ్రేట్ 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 మా ఇద్దరి మధ్యలో. సో దేవి ఇప్పుడు వీళ్ళ కోసం మనం రచ్చ చేసేద్దాం. మనమే కాదు, ఏ నానిని సాయి పల్లవిని వదిలేస్తామా? వదలొద్దు కదా. మా నేను లోకల్ కుర్రాడు, మా భానుమతి ఇద్దరు జాయిన్ కావాలి తర్వాత, లాస్ట్లో జాయిన్ కావాలి. రెడీ? సో ఇప్పుడు పార్టీకి రెడీగా ఉన్నాం సార్, అంతే కదండి పార్టీ పాడి. నేను ఫ్యామిలీ ప్రొడ్యూసర్ని కదా, ఫ్యామిలీ పార్టీ అని ఒక సాంగ్ చేశాడు దేవి, మా ఫ్యామిలీ సాంగ్. ఓకే, హాయ్ వరంగల్. జనరల్గా ప్రొడ్యూసర్స్ వచ్చి మ్యూజిక్ కావాలని అడుగుతారు నా దగ్గర, కానీ రాజుగారు వచ్చి మ్యాజిక్ కావాలని అడుగుతున్నారు. మ్యూజిక్ చేయడమే ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం, మ్యాజిక్ చేయడం ఎప్పుడు నేర్చుకోవాలి. సో వాట్స్ అప్ గైస్, సార్ ఆల్రెడీ ఎనర్జీ అదిరిపోతుంది సార్, మనం చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ ఎనర్జీ అదిరిపోతుంది, మనం చేయడానికి ఏం లేదు. మనం చేస్తే ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది, అలాగే వస్తుందా? కావాలా వద్దా? ఓకే, బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారికి, ఆయనతో మేము కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉంటాం ఇలా. సో ఈ ఇయర్ ఒకే ప్రొడ్యూసర్తో ఒకే బ్యానర్లో 3 సినిమాలు చేయడం అనేది చాలా అరుదైన ఒక ఒక ఇది. సో థ్యాంక్ యూ సార్ ఆల్వేస్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు. ఆయన ఫస్ట్ వచ్చి ఫస్ట్ డే నాకు కథ చెప్పిన వెంటనే నాకు చాలా చాలా నచ్చింది ఆ స్టోరీ. ఇది డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుందండి అని ఫస్ట్ డే నుంచి నాకు ఆ నమ్మకం, అదే ఆయనతో చెప్పాను. అండ్ ఆయన చెప్పిన దానికంటే కూడా సినిమా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వేణు గారు. చూడండి, ఎక్కడ కూడా ఎక్కడి నుంచో వాళ్ళన్నీ రాజుగారు చెప్పేస్తున్నారు. సో ఇలా మేమేం చేస్తున్నాం, మా కీబోర్డ్ మాత్రం ఆయన చేతిలోనే ఉంటుంది. అవును, లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. సో వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఆడియోకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 3 పీపుల్. చంద్రబోస్ గారు ఫర్ ఎక్స్ట్రాడినరీగా ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే లిరిక్స్ రాసినందుకు. మిడిల్ క్లాస్ అబ్బాయి లిరిక్స్ మీ అందరికీ నచ్చినాయి కదా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ అయి ఉంటారు, అవునా నాని? ఆమె రైట్? ఎస్. సో ఎంత పెద్దవాడైనా, అంబానీ అయినా, బిర్లా అయినా, ఎవరైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ అయ్యి, లేదా వాళ్ళ ఫాదరో, వాళ్ళ తాతో, వాళ్ళ ముత్తాతో, ఇంకొకళ్ళు ఎవరో మిడిల్ క్లాస్ తప్పకుండా అయ్యి తీరాలి. సో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళందరి కోసం ఆ పాట అంకితం. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు ఫర్ ది వండర్ఫుల్ లిరిక్స్. అలాగే మా బాలాజీ గారు ఇందాకన్నట్టు ఎవండో నాని గారు చెప్పండో చిన్ని గారు అనే పాటని చాలా అద్భుతంగా రాసిన బాలాజీ గారు. కాకపోతే బాలాజీ గారు ఇందాక చెప్తూ ఎవండో నాన్నగారు చెప్పండో చిన్ని గారు అనే వర్డ్ దేవి గారు ట్యూన్ అంటున్నప్పుడు అన్నారు, క్రెడిట్ అయింది అన్నారు. కానీ ట్యూన్ నేను అన్నప్పుడు అది అన్నాను, కానీ ఎవండో నాన్నగారు చిన్ని గారు అనే దాని మీద పాట చేద్దామా అని అన్నది రాజుగారు. సో క్రెడిట్ కోస్ట్ రాజుగారు. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేలబ్బా, లేదంటే లాభ అయిపోతాం, అసలే సన్నబడ్డానికి కష్టపడుతున్నాం ఇక్కడ. ఓకే, సో అండ్ థ్యాంక్స్ టు నాని ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ ఇన్ మీ. అండ్ నాని, ఇయర్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ డూయింగ్ 2 ఫిల్మ్స్ ఇన్ ద సేమ్ ఇయర్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాని గురించి చెప్పకలొద్దు, నేచురల్గానే ఆయన చాలా బాగా చేస్తుంటారు, అందుకే నేచురల్ స్టార్ పేరు వచ్చింది కాబట్టి. అండ్ ఈ సినిమాలో కూడా సూపర్గా
He has performed amazingly and you've done a wonderful job, Nani. And Sai Pallavi. Sai Pallavi garu gurinchi kuda em cheptam avadi performance meer chustaru iddaru natural so mutual ga natural ga chesaru so Sai Pallavi you did a great job and camera laki chikkadandi ee chinnodu నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఏంటంటే ఒక దిక్కును ఉండలేను నేను మా అమ్మగారితో మాట్లాడేటప్పుడు కూడా ఇలా మాడుతుంటున్నాను అడగా నా షోల్డర్స్ కూడా రే ఓకుండా మాట్లాడరా అంటారు సో ఇది చాలా కష్టం ఎనీవే పల్లవి వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యు వాజ్ ఐ లవ్డ్ యువర్ డాన్స్ ఇన్ ఎవ్రీ సాంగ్ అండ్ యువర్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్ ఈ సినిమాలో చూడండి వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సూపర్